సిగ్గు శరము మర్యాద మన్నన లాంటి పదాలు పాపం పాకిస్తాన్కి ఎప్పుడూ పట్టవు. అదొక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం. మొన్న ఈ మధ్యన మన విమానాలు, కరోనాకు సంబంధించినటువంటి సరుకులు పంపించే విమానాలు పాకిస్తాన్ ఏది ఆకాశంలో నుండి వెళ్ళాలంటే కుదరదండి, చుట్టూ తిరిగిపోవాల్సిందే. అదే సందర్భంలో కీలకమైనటువంటి ఇంపార్టెంట్ మన ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కూడా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే అండి. కావాలంటే చివరి నిమిషంలో పర్మిషన్ ఇస్తాం, మళ్ళీ ఆ లెటర్ కావాలి ఈ లెటర్ కావాలంటే లైట్ తీసుకుని భారత్ తనదోవన్ తన ప్రధానమంత్రి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు అదే పాకిస్తాన్ తన అటు ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక వెళ్తున్నారు. వాస్తవంగా మన భూభాగం మీద నుంచి వెళ్ళాలి, మన ఆకాశంలో నుండి పోవాలి. దానికి అనుమతి కోరగానే వెంటనే ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం, లేకపోతే భారత ప్రభుత్వం వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఇక్కడ సిగ్గుపడాల్సింది పాకిస్తాన్. మనం ఎప్పుడూ వాళ్ళని క్రూరంగా చూడట్లేదు, నీచంగా చూడట్లేదు, వాళ్ళని అడ్డుకోవాలని. వాళ్ళు మనతో 24 గంటలు పేచీలు పెట్టుకోవాలని చూస్తున్నారు, అయినా కూడా సంస్కారంగా పోషిస్తున్నాం, పెద్దన్న పాత్రే పోషిస్తున్నాం. అన్న గనక తన తమ్ముళ్ళు తప్పు చేస్తే మనసులో దాచుకుంటాడు, కానీ గొడవబడ్డు. నిజంగా అలా చెడగొట్టాలనుకుంటే పాకిస్తాన్ ఎప్పుడు సర్వనాశనం అయి ఉండేది. ఆ విషయం మరొకసారి నిరూపితమైంది.